ఢిల్లీలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బురారీ ప్రాంతంలోని నిరంకారి మైదానంలో నిరసనకు రైతు సంఘాలకు నిన్ననే అనుమతి ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ ఇంకా రైతులు నిరంకారి మైదానానికి చేరుకోలేదు. అందరూ ఢిల్లీ బోర్డర్లోనే ఉండిపోయారు. సింగు బోర్డర్ దగ్గరే ఓ సమావేశం పెట్టుకున్నారు రైతులు. నిరంకారి సమాగమం మైదానానికి వెళ్లేందుకు అంగీకరించినప్పటికీ ఇంకా అక్కడకు చేరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. अडानी का अंबानी का किसानों का फायदा नहीं है अभी तो मर जाना उत्थे मरण वाले बजे अस इतने मर రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. డిసెంబర్ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించినట్లు చెప్పారు. రైతుల పేరుతో పార్టీలు రాజకీయాలు చేయొద్దన్నారు తోమర్. ఆజ్ భీ యే బాత్ కహ రహా హూ కి భారత్ సర్కార్ కిసానో కి సమస్యాఓ కే లియే కిసాని యూనియన్ సే బాత్ కర్నే కే లియే చర్చా కర్నే కే లియే పూరీ తరహ తయార్ హై. हमने 3 दिसंबर का आमंत्रण उनको भेजा है और मुझे आशा है कि वो सब लोग आएंगे और संवाद के माध्यम से रास्ता ढूंढेंगे. ये देखिए, दरअसल क्या है कि भारत सरकार हर वो काम करने को तैयार है जो किसान की समृद्धि के लिए ज़रूरी है. मोदी जी के नेतृत्व में हमने लोगों ने लगातार MSP को बढ़ाया, MSP पर खरीद को बढ़ाया, 10,000 FPO बनाने का कार्यक्रम शुरू किया है, 1,00,000 करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर फंड घोषित किया है जिस पर काम हो गया है. इन सब का लाभ आम किसान को मिले इसके लिए जो कानूनी बंदिशें थी उनको भी दूर करने का प्रयास किया है और ये सब चीज़ें किसानों के हित में हैं और किसानों के हित में काम करने के लिए मोदी जी का नेतृत्व पूरी तरह प्रतिबद्ध है और आने वाले कल में भी रहेगा.